ఇప్పుడు మనము డే టు డే మ్యాథమెటిక్స్ లో సెకండ్ టాపిక్ అయిన మనీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దీంట్లో ఏమీ లేదు, మనకు తెలిసిందే కానీ తెలియనట్లే ఉంటాయి. అవేవో చూద్దాం. భారతదేశంలో ప్రామాణికంగా మనం డబ్బును ఎలా కొలుస్తాము? రే 2 రూపాయలు రా, రే 3 రూపాయలు రా, ఆ 200 రూపాయలు తీసుకుని డ్రెస్ తెచ్చుకోబోనని కొందరంట 200 రూపాయలు డ్రెస్ వస్తుందా ఇప్పుడు? అట్లా రూపాయలతో కొలుస్తారు. ప్రామాణికంగా దేంతో కొలుస్తారు? రూపాయలతో కొలుస్తారు. భారతదేశంలో 2010 జూలై 15 నుంచి ఈ గుర్తును వాడుతున్నారు రూపాయికి. ఏ గుర్తును? ఈ గుర్తును 2010 జూలై 15 నుంచి వాడుతున్నారు. ఇంతకు ముందు ఒక 2 పక్కల ఇట్లా తంకి వచ్చి ఆ గుర్తును వాడేవారు, ఇప్పుడు ఈ గుర్తును వాడుతున్నారు. ఎప్పటి నుంచి? జూలై 15 2010 నుంచి. అలాగే భారతదేశంలో అవినీతి సొమ్మును నిరోధించడానికి గాను మోడీ 8 నవంబర్ 2016 ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది చారిత్రక నిర్ణయం అయ్యి అందరికి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఆయన తీసుకుంటే ఆ నిర్ణయం కొన్ని విఘటించినట్లు జరిగింది. ఆ నిర్ణయం ఏమంటే నోట్ల రద్దు. ఎప్పుడు? 2008 2016 ఈ బిట్టును వచ్చి ఏపీ సెట్ లో అడగడం జరిగింది. ఏపీ సెట్ లో ఈ బిట్టును ఎవరికి? ఎకనామిక్స్ వాళ్ళకి అడిగారు. నెక్స్ట్ అలాగే అప్పుడు ఏ నోట్లు రద్దు చేసినారంటే 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లను రద్దు చేశారు. దాని స్థానంలో 2000 రూపాయల నోట్ ఫస్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే భారతదేశంలో కాయిన్స్ రూపంలో, కాయిన్స్ ఏమంటారు, నాణ్యముల రూపంలో ఏ ఉన్నాయి? 1 రూపీ 2 రూపీస్ 5 రూపీస్ 10 రూపీస్ ఉన్నాయి, అమల్లో ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలలో 10 రూపీస్ కాయిన్ ని ఎవరు తీసుకోవటం లేదు, చెల్లదని చెప్తున్నారు. ఈ విధంగా మనకి నాణ్యముల రూపంలో 1 రూపీ 2 రూపీస్ 5 రూపీస్ 10 రూపీస్ అమల్లో ఉన్నాయి. అలాగే నోట్ల రూపంలో ఏవే ఉన్నాయంటే 10 రూపీస్ 20 రూపీస్ 50 రూపీస్ 100 రూపీస్ 200 రూపీస్ 500 రూపీస్ 2000 రూపీస్ దీని ఇవి ఏది మనకి నోట్ల రూపంలో ఉన్నాయి. దీంట్లో 10 రూపీస్ వచ్చి ఓల్డ్వి అమల్లో ఉన్నాయి, న్యూవి అమల్లో ఉన్నాయి. 20 వచ్చి న్యూ నోట్ కూడా కొత్తగా రిలీజ్ అయింది, ఇవి కూడా ఓల్డ్ న్యూ ఉన్నాయి. 50 ఆల్సో ఓల్డ్ న్యూ ఉన్నాయి, 100 ఆల్సో ఓల్డ్ న్యూ నోట్స్ ఉన్నాయి. కానీ 200 500 2000 ఈ మూడు టోటల్ గా న్యూ నోట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే మన దేశంలో ఇంతకు ముందు 1 పైసా బిల్ల 1, 2 పైసల బిల్లలు, 5 పైసల బిల్లలు, 10 పైసల బిల్లలు, 25 పైసల బిల్లలు, 55 పైసల బిల్లలు, 50 పైసల బిల్లలు అమల్లో ఉండేటివి అవి ఇప్పుడు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఏంటి? 1 పైసా 2 పైసా 5 పైసా 10 పైసా 25 పైసా 25 పైసా 50 పైసా. దీన్ని బేస్ చేసుకునే మనం కూడా డబ్బుల్ని ఇప్పుడు 85 పైసలంటే 50 పైసా ఒకటి ఇస్తాము, 20 పైసా ఒకటి ఇస్తాము, 10 పైసా ఒకటి ఇస్తాము, 5 పైసా ఇస్తాము. ఆ ఉద్దేశంతో ఈ పైసలు అనేటివి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవి పూర్తిగా కనుమరుగైనాయి. అక్కడక్కడ ఉన్నా కూడా అవి వాళ్ళు ఎవరు నాణ్యములుగా సేకరిస్తారే వాళ్ళు జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నారు. అలాగే భారతదేశంలో 1 రూపీ నోటు 2 రూపీస్ నోటు 5 రూపీస్ నోట్స్ కూడా అమల్లో ఉన్నాయి. కానీ ఇవి చలామణిలో చాలా తక్కువగా ఉన్నాయి, అక్కడక్కడ మాత్రమే ఎప్పుడో ఒకసారి కనిపిస్తాయి. అలాగే మనకి 1 రూపాయికి ఎన్ని పైసలు ఉంటాయంటే 100 పైసలు ఉంటాయి. 1 రూపాయికి ఎన్ని పైసలు ఉంటాయి? 100 పైసలు. మనము పైసల్ని రూపాయల్లోనికి మార్చాలంటే 100తో భాగించాలి. మన దగ్గర 1000 పైసలు ఉన్నాయనుకోండి, 1000 పైసలు ఉంటే ఏమైతుంది మన దగ్గర? 1000 దీన్ని రూపాయల్లోకి మార్చాలంటే 100తో డివైడెడ్ బై చేయాలి. 100 ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయితే 10/1 దట్ ఈస్ ఈక్వల్ టు 10
రూపీస్. ఈ విధంగా పైసల్ని వచ్చి రూపాయల్లోనికి కన్వర్ట్ చేస్తాం. అలాగే రూపాయల్ని పైసల్లోనికి మార్చాలంటే ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 అంటే గుణించాలి. ఇప్పుడు మన దగ్గర 50 రూపాయలు ఉన్నాయనుకోండి, దీన్ని ఏం చేయాలి మనం పైసల్లోనికి మార్చాలంటే ఇంటూ 100. 1, 2, 3, 3 జీరోలు, 1, 2, 3 జీరోలు 5 1 5, 5000 పైసా. ఈ విధంగా రూపాయల్ని నోట్లలోకి, అదే రూపాయల్ని పైసల్లోనికి, పైసల్ని రూపాయల్లోనికి మార్చొచ్చు. దీంట్లో ముఖ్యంగా ఎక్స్పెక్ట్ ఏం చేయొచ్చు అంటే, ఈ చిహ్నాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు, నోట్ల రద్దు ఎప్పుడు జరిగింది, ఏ ఏ నోట్లు అందుబాటులో ఉన్నాయి అనేవి మనకు చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. దీంట్లో ప్రాబ్లమ్స్ అనేటివి సేమ్ అంటే, పైసల్ని రూపాయల్లోనికి, రూపాయల్ని పైసల్లోనికి ఎలా చేయాలో మాత్రమే అడగచ్చు. కంటెంట్ లో ఒకటి బిట్గా అడిగే అవకాశం ఉంది. దీంతో మనకి టెట్ లో ఫస్ట్ టాపిక్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోవడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటను క్లిక్ చేయగలరు.